హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి క్వాలిటీ మినీ వైర్లెస్ కీబోర్డ్ని అన్బాక్స్ చేసి చూపిస్తానండి. ఇది కీబోర్డే కాదండి, ఇందులో ఎయిర్ మౌస్ ప్యాడ్ కూడా ఉంది. ఇది మ్యాంటిస్టెక్ బ్రాండ్ అండి. ఇక్కడ మీరు బ్రాండింగ్ చూడొచ్చు, దానిపైన లోగో కూడా ఉంది. మళ్ళీ కింద మోడల్ వచ్చేసి MK2 అని రాసింది. యాక్చువల్లీ మ్యాంటిస్టెక్ మంచి కంపెనీ అండి. నేను ఆల్రెడీ దీని కీబోర్డును మౌజ్ 2-3 ఇయర్స్ నుంచి ఒక కంప్యూటర్ మీద వాడుతున్నాను. ఇప్పటి వరకు ఓకేనే ఉంది. అది అంటే బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉంటాయి ఈ బ్రాండ్వి. ఇది సింపుల్ ప్లెయిన్ బ్రౌన్ కలర్ కార్టూన్లో వచ్చిందండి. ఇప్పుడు మనం కార్టూన్ ఓపెన్ చేసి అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది మీరు ఫస్ట్ తీయగానే ఒక USB కేబుల్ వచ్చిందండి. దాని తర్వాత వేరే ఐటమ్స్ కూడా అన్నీ తీసి చూపిస్తాను. ఇక్కడ కీబోర్డ్ ఉంది, కవర్లో ప్యాక్ చేసింది. యూజర్ మాన్యువల్ను ఒక చిన్నది స్పంజ్ ఫోమ్ లాంటి పీస్ పెట్టి వచ్చిందండి. అంటే ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అవ్వకుండా ఈ బాక్స్ పక్కన పెట్టి మనం వేరే అన్నీ చూద్దాము. ఇది ఫోమ్ పీస్ అండి, అంతే. ఈ మూడే ఐటమ్స్ వచ్చినాయండి. అంటే ఒక ఛార్జింగ్ కేబుల్ వచ్చింది, ఇందులో యూజర్ మాన్యువల్ ఒకటి, ఇంకోటి కీబోర్డ్ వచ్చింది, అంతే అండి. ఇప్పుడు యూజర్ మాన్యువల్ కంపల్సరీ ఇది మీకు చదవమని రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు, మినీ కీబోర్డ్ MK2. ఇందులో యూజర్ మాన్యువల్లో దాని షార్ట్ కట్స్ అన్నీ రాసున్నాయండి. అంటే ఏ బటన్స్ ఎట్లా ప్రెస్ చేస్తే కాంబినేషన్లో షార్ట్ కట్స్ అవన్నీ డీటెయిల్గా రాసున్నాయి. మళ్ళీ ఇందులో మీకు ఎయిర్ మౌస్ ప్యాడ్ ఉంది కదా, దాన్ని కంప్లీట్ మల్టీ ఫింగర్ ఫంక్షన్స్ అవన్నీ, ఒక్కొక్క ఫింగర్ మూమెంట్ మీరు ఏం చేస్తే ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ రాసుంది. అందుకే ఇది ఒకసారి కంప్లీట్గా చూసేసుకుంటే బెటర్. ఇంకోటి వారంటీ కార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి మనం ఇవి డీటెయిల్గా చూద్దాము. ఇది వచ్చేసి USB-2 micro USB కేబుల్ అండి. అదే దాని ఇంటర్నల్ బ్యాటరీ 300 mAh లిథియం బ్యాటరీ ఉంది, అది ఛార్జ్ చేయడానికి. అంటే దీనికి పవర్ అవసరం లేదండి, బిల్టిన్ బ్యాటరీతోటే రన్ అవుతుంది. ఇదండి మ్యాంటిస్టెక్ మినీ వైర్లెస్ కీబోర్డ్, చాలా బాగుంది. మీరు మధ్యలో మౌస్ ప్యాడ్ కూడా చూడొచ్చు, దాని మీద అన్ని జెస్చర్స్ కూడా రాసున్నాయి, ఫింగర్ మూమెంట్స్ ఎట్లా చేయాలి ఏంటనేది. చాలా స్లీక్ ఉంది, కాంపాక్ట్ ఉంది. చాలా మినీ కీబోర్డ్ అంటే చాలా మినీ ఉందండి సైజు. పామ్లో పెడితే మీ చెయ్యి కంటే కూడా చిన్నగా ఉంది. మళ్ళీ చూడ్డానికి కూడా లుక్ అది చాలా ప్రీమియం లుక్ ఉంది. బిల్ట్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా సూపర్బ్ ఉంది. అంటే మంచి ప్రీమియం ఫీలే ఉంది బటన్స్ ప్రెస్ చేస్తుంటే. మరి 600 రూపీసే కదా అని అంత చీప్ క్వాలిటీ కూడా ఏమి ఇవ్వలేదు. ఇది ఎయిర్ మౌస్ ప్యాడ్. ఇక్కడ వచ్చేసి కర్సర్ ఉందండి. ఇక్కడ వాల్యూమ్ బటన్స్, హోమ్ బటన్, ప్లస్ స్పెషల్ ఫంక్షన్స్ మెను బటన్ ఒకటి ఉంది. పైన వచ్చేసి గేమ్ ప్యాడ్ లాగా మీకు రెండు రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ కూడా ఉన్నాయండి. ఇది బాటంలో మీకు మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది, అంటే ఇందులో బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. బ్యాక్ సైడ్ మొత్తం రబ్బరైజ్డ్ మ్యాట్ ఫినిష్ ఉందండి, అంటే మంచి క్వాలిటీ లుక్కే ఉంది. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది, ఇది ఆఫ్, సెంటర్లో స్టాండ్ బై, రైట్ సైడ్లో ఆన్ ఉందండి. చాలా బాగుందండి, ప్రీమియం ఫినిష్ ఉంది. అది చాలా స్లీక్ కూడా ఉందండి. అంటే థిక్నెస్ కూడా మీకు 16mm థిక్నెస్సే ఉంది. ఇందులో బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు BL5B అని లిథియం బ్యాటరీ ఉంది. దాని పక్కన USB రిసీవర్ ఉంది. ఈ రిసీవరే మీరు ఎందులో అయినా కానీ PC కానీ టీవీ బాక్స్లో కానీ ఎందులో అయినా పెట్టొచ్చు. ఇక్కడ మీరు 300 mAh 3.7V బ్యాటరీ చూడొచ్చు. ఇది రీప్లేసబుల్ కూడా, మీరు బ్యాటరీ ఫ్యూచర్లో కావాలంటే స్పేర్ బ్యాటరీ కూడా అయిపోతే, ఎప్పుడన్నా పాడైపోతే రీప్లేస్ చేయొచ్చు. ఇది USB రిసీవర్ అండి దాన్ని. ఇది మీరు టీవీ బాక్స్కి, ల్యాప్టాప్కి, మీరు PC మీరు ట్యాబ్కి, అండ్ ఈవెన్ ఆండ్రాయిడ్ సపోర్ట్ కూడా ఉందండి. ఆండ్రాయిడ్ ఫోన్కి కూడా మీరు అది మన OTG కన్వర్టర్ ఉంటుంది కదా, దానికి పెట్టేసి మీరు ఆండ్రాయిడ్ ఫోన్కి కూడా పెట్టవచ్చు OTG కేబుల్కి పెట్టేసి. ఇదండి స్లీక్ ఉంది, 16mm థిక్నెస్ ఉంది, లైట్ వెయిట్ ఉందండి. వెయిట్ కూడా ఓన్లీ 100 గ్రామ్సే ఉంది దీన్ని. ఇక్కడ మీరు గ్రిప్ అది కూడా చూడొచ్చు. ఇది గేమ్ ప్యాడ్ లాగుంది, అంటే మంచి జాయిస్టిక్ లాగుంది. ఇది పవర్ ఆన్ చేసి మీకు దాని డిస్ప్లే అదంతా చూపిస్తాను. అంటే కీబోర్డ్ బ్యాక్లైట్ కలర్స్ అవన్నీ. ఇది కలర్ కీబోర్డ్ అండి, అంటే మల్టీ కలర్ కీబోర్డు. ఇక్కడ మీరు చూడొచ్చు 2.4 GHz అండి ఇది ట్రాన్స్మిటర్. దీంట్లో ట్రాన్స్మిషన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంది, అంటే +5 dB ఉంది ట్రాన్స్మిషన్ పవర్. మళ్ళీ ఇది వచ్చేసి 10 మీటర్స్ అండి ట్రాన్స్మిటర్ రేంజ్. 30 ఫీట్ రేడియస్లో పనిచేస్తుంది, మీరు అది రౌండ్గా 30 ఫీట్ తిరగచ్చు అది పట్టుకొని. ఇది ఎయిర్ మౌస్ ప్యాడ్. ఇక్కడ మీరు డబుల్ ఫింగర్స్ తోటి పైన కింది కంటే స్క్రోల్ అవుతుంది. మీరు సింగిల్ ఫింగర్ తోటి టచ్ చేస్తే లెఫ్ట్ క్లిక్ అన్నట్టు మౌస్కి, మళ్ళీ 2 ఫింగర్స్తో టచ్ చేస్తే రైట్ క్లిక్ అన్నట్టు. ఇది వెనకాల ఆన్ ఆఫ్ స్విచ్ అండి. దాని బ్యాక్ లైటింగ్ బాగుందండి, అంటే కీబోర్డ్లో వచ్చే బ్యాక్ లైటింగ్ కలర్ఫుల్గా చాలా బాగుంది.
మీరు ఆ కీబోర్డ్ లైటింగ్ థీమ్స్ కూడా మార్చుకోవచ్చు. మీరు ఏ కలర్ అంటే ఆ కలర్ సెలెక్షన్స్ కూడా కంప్లీట్గా అంటే మీకు నచ్చిన కలర్ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే సైకిల్స్ కూడా మారేలాగా కూడా పెట్టుకోవచ్చు. మధ్యలో ఎల్ఈడి బ్లింక్ అవుతుంది, అది కనెక్టివిటీ ఎల్ఈడి అండి. ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత పీసీకి అంటే ఏదైనా ఒక డివైస్కి కనెక్ట్ అయిన తర్వాత ఆ బ్లింకింగ్ ఆగిపోతుంది. ఈ కీబోర్డ్ ఆల్మోస్ట్ అన్ని డివైసెస్కి కనెక్ట్ చేయొచ్చు అండి. ఇది ఎవ్రీథింగ్ ఏదైనా కానీ, మీరు ల్యాప్టాప్ కానివ్వండి, టీవీ బాక్స్ కానివ్వండి, ఇలాంటి ట్యాబ్ కానివ్వండి, మళ్ళీ డైరెక్ట్ టీవీకి కూడా కనెక్ట్ చేయొచ్చు, పీసీ డెస్క్టాప్కి అన్నిటికీ కనెక్ట్ చేయొచ్చు. జస్ట్ యూఎస్బి పోర్ట్ ఉంటే చాలు. మీరు ఆ యూఎస్బి రిసీవర్ దానికి ఇక్కడ బ్యాక్ సైడ్లో మీకు ఇందులో యూఎస్బి రిసీవర్ ఉంది కదా, నేను ఇప్పుడు ఓటీజీ కన్వర్టర్ పిన్ పెట్టేసి ట్యాబ్కి కనెక్ట్ చేశాను. మీరు ఓటీజీ కేబుల్ ఉన్నా కానీ మీరు దాంట్లో అయినా పెట్టేసి మీరు ఫోన్కి, ఆండ్రాయిడ్ ఫోన్కి, దేనికైనా కనెక్ట్ చేయొచ్చు. పీసీకి విండోస్కి కూడా సపోర్ట్ ఉంది. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అండి. ఇప్పుడు నేను ట్యాబ్కి కనెక్ట్ చేసి మీకు ఇది ఆన్ చేసి దానికి దాని అంటే మౌస్ ప్యాడ్ను కీబోర్డ్ ఎలా పనిచేస్తుందో అవన్నీ కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ చూడవచ్చు మీరు బ్యాక్ లైట్ డిస్ప్లే చాలా బాగుందండి, అంటే కీబోర్డ్ బ్యాక్ లైటింగ్ చాలా బాగుంది. మల్టీ కలర్ కీబోర్డ్ అండి. మీరు ఫంక్షన్ ప్లస్ ఆ బటన్ లాస్ట్ బటన్ ప్రెస్ చేస్తే మీరు కలర్స్ కూడా ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మౌస్ ప్యాడ్లో మీరు పైకి కింది కంటే బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ అవుతుంది, లెఫ్ట్ రైట్ అంటే మీకు అన్ని కలర్స్ మారుతాయి. చాలా కలర్స్ ఉన్నాయి, మీరు ఏ కలర్ అంటే ఆ కలర్కి రైట్ లెఫ్ట్ చేంజ్ చేసుకోవచ్చు. పైకి కింది కంటే మీకు బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ అవుతుంది, మీరు చాయిస్ కలర్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే కంప్లీట్ ఇట్లా సైక్లింగ్ లాగా కలర్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇదేమో ఇంకోసారి ప్రెస్ చేస్తే ఆ బటన్ మీకు వైట్ వస్తుంది. ఇది సైకిల్స్ అండి, అంటే మీకు కలర్స్ అంటే ఎవ్రీ టైం ఇట్లా సైకిల్ లాగా మారుతూ ఉంటాయి, అది కొద్ది కొద్దిసేపటికి మారుతూ ఉంటుంది. ఆఫ్ కూడా చేసుకోవచ్చు వద్దంటే బ్యాక్ లైటింగ్. ఇవన్నీ లైటింగ్ ఫీచర్స్ అండి. ఇది వాల్యూమ్ కీస్ అండి. ఇది మీరు వాల్యూమ్ అప్ డౌన్ మీరు అక్కడ ట్యాబ్లో చూడొచ్చు. ఇది వాల్యూమ్ అప్ చేస్తే అక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇది వాల్యూమ్ బటన్స్. ఇది వచ్చేసి మీకు కీబోర్డ్లో మీరు మౌస్ కూడా మూమెంట్ చూడొచ్చు కింద. అక్కడ మౌస్ డెడ్ జోన్స్ అట్లా కూడా ఏం లేవండి, చాలా ఫ్రీగా ఇక్కడ మీరు చూడొచ్చు మౌస్ మూమెంట్స్. ఇది యాక్చువల్లీ కొంచెం కెమెరా నాది ఆటో ఫోకస్ కొంచెం ప్రాబ్లం, అది యాక్చువల్ ట్యాబ్ వైట్ ఏరియా ఉంది కదా, ఆ వైట్ ఏరియా కాబట్టి ఫోకస్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఫోకసింగ్ తీసుకోవట్లేదు కెమెరా, ఎందుకంటే మొత్తం వైట్ ఉంది కదా ట్యాబ్. నేను ఏం చేస్తాను, ఇది యూఎస్బి రిసీవర్ తీసి డెస్క్టాప్ పైన పెట్టి చూపిస్తాను. ఇక్కడ ఫోకసింగ్ ప్రాబ్లం వస్తుందండి, నేను డెస్క్టాప్ పైన పెట్టి చూపిస్తాను. ఇదండి, ఇప్పుడు నేను నా డెస్క్టాప్కి సేమ్ అదే యూఎస్బి రిసీవర్ అక్కడ కనెక్ట్ చేశాను. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఇప్పుడు విండోస్ మీద అట్లనే విండోస్ మీద కూడా వర్క్ చేసేది కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇదివరకు ట్యాబ్లో ఆండ్రాయిడ్ ఉండింది కదా, ఇది ఇక్కడ విండోస్ పైన. ఇది డబుల్ క్లిక్ చేస్తే మీకు డబుల్ ఫింగర్స్ తోటైతే మీకు మౌస్ రైట్ క్లిక్ లాగా పనిచేస్తుంది, సింగిల్ ఫింగర్ తోటైతే లెఫ్ట్ క్లిక్ లాగా పనిచేస్తుంది. ఇదండి కంప్లీట్, బాగుంది. మౌస్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, డిలే లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డెడ్ జోన్స్ అట్లాంటివి కూడా ఏం లేవు, పర్ఫెక్ట్ ఉంది. కీబోర్డ్ కూడా ఫాస్ట్ రెస్పాన్స్ ఉంది, క్విక్ రెస్పాన్స్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ సర్చ్ చేసి అన్నీ చూపిస్తాను. చాలా బాగుందండి. ఇది మీరు ఏదైనా ప్రెజెంటేషన్స్ అవి ఉంటే కూడా మీరు ల్యాప్టాప్కి పెట్టి 30 ఫీట్ రేడియస్లో మీరు ప్రెజెంటేషన్స్ అవి చేయాలనుకుంటే కూడా కాన్ఫరెన్స్లో అవి ఉంటే ల్యాప్టాప్కి పెట్టేసుకొని ఇది కీబోర్డ్ చేతిలో పట్టుకొని మీరు తిరుగుతూ తిరుగుతూ కూడా మీరు మొత్తం స్క్రీన్ పైన అవన్నీ చూపించవచ్చు అందరికీ. మళ్ళీ మీరు ఫోన్కి వాడచ్చు, ట్యాబ్కి వాడచ్చు, దేనికైనా వాడచ్చు. గేమింగ్కి కూడా బాగానే ఉందండి, ఎందుకంటే గేమ్ ప్యాడ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇక్కడ డెస్క్టాప్లో కూడా మీకు వాల్యూమ్ అంతా పర్ఫెక్ట్ పనిచేస్తుంది, అక్కడ చూడొచ్చు మీరు. అన్నీ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. 600 రూపీస్లో ఇన్ని ఫీచర్స్ ఇచ్చాడు, అది కూడా మంచి బిల్ట్ క్వాలిటీతో వచ్చాడు కాబట్టి ఇది బ్లైండ్లీ తీసుకోవచ్చండి, మనకు ఎనీ టైం యూజ్ వస్తుంది. మీకు ఏమన్నా ప్రెజెంటేషన్స్ లాంటి కాన్ఫరెన్స్లు అలాంటివి ఏమన్నా ఉంటే కూడా ఇది పెట్టుకొని యూజ్ చేయొచ్చు. నేను ఇది టీవీ బాక్స్కి పెడదామని చూస్తున్నానండి, ఎందుకంటే టీవీ బాక్స్లో కొంచెం నాకు రిమోట్లో అంత ఈజీ అవ్వట్లేదు ఆపరేటింగ్. ఇది పెట్టేసుకుంటే మనం టీవీ బాక్స్ నుంచి ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి అన్నీ ఈజీ ఉంటుంది. మీకు మౌస్ ప్యాడ్ కూడా ఉంది కాబట్టి నేను ఎక్స్క్లూజివ్గా దీన్ని టీవీ బాక్స్కే వాడతానండి. ఇప్పుడు దీని బ్యాటరీ లైఫ్ గురించి చెప్తానండి. ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 2.5 to 3 hours టైం పడుతుందండి. ఇది ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మీకు 1-1.5 days ఈజీగా రన్ అవుతుందండి, అంటే బ్యాక్ లైటింగ్ అవన్నీ ఆన్ చేసుకున్నా కానీ. ఇదండి అయితే మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన
చీప్ అండ్ బెస్ట్ మినీ వైర్లెస్ కీబోర్డ్ విత్ ఎయిర్ మౌస్ ప్యాడ్ అండి. ఇది కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది, 600 రూపీస్, కాబట్టి ఈజీగా అందరు కొనేయచ్చు. మీరు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేశాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ బటన్ మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.